ఫ్రెండ్స్ ప్రో కబడ్డీ సీజన్ 10 లో మన తెలుగు టైటన్స్ టీం అయితే పర్వేష్ బెంజ్వాల్ ని అయితే రిటైర్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అతనికి జోడీగా రైట్ కవర్ లో ఏ డిఫెండర్ ని కొంటారనేది మాత్రం ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 10 ఫ్యాంటాస్టిక్ అప్డేట్స్ కోసం అయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. అలాగే ఇంకెవరైనా ఈ వీడియోకి లైక్ చెప్తే లైక్ చేసి మీ ఫేవరెట్ టీం మీ ఫేవరెట్ ప్లేయర్ అనేది మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మొదటిగా తెలుగు టైటన్స్ అయితే టార్గెట్ చేసిన ఆటగాడు అయితే గౌరవ్ గులియా ఫ్రెండ్స్. ఇతనైతే గుజరాత్ జైంట్స్ నుంచి అయితే సూపర్ ప్రదర్శన అయితే ఇవ్వడం జరిగింది. ఇతనైతే ఏకంగా 35 ట్యాకిల్స్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇతనైతే ఒక మంచి యంగ్ ఆటగాడు కాబట్టి ఇతనికైతే మంచి ఫ్యూచర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇతన్ని కొంటే మాత్రం తెలుగు టైటన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇంకొక ఆటగాడు చూసుకున్నట్లయితే రవి కుమార్ ఫ్రెండ్స్, దబాంగ్ ఢిల్లీ నుంచి. ఇతను కూడా గత సీజన్లో 22 ట్యాకిల్స్ అయితే చేయడం జరిగింది. ఇతను ఈసారి ఆప్షన్లో ఉన్నాడు కాబట్టి ఇతన్ని కొన్నా కూడా బాగుంటుంది. టార్గెట్ చేసిన మూడో డిఫెండర్ సుజిత్ సింగ్ ఫ్రెండ్స్. ఇతనైతే గత సీజన్లో మన తెలుగు టైటన్స్ తరఫున అయితే ఆడడం జరిగింది. ఇతనికైతే ఎఫ్బిఎం కార్డు ఆడే అవకాశం ఉంది ఫ్రెండ్స్. లేదా ఇతనికి వాడకపోతే మాత్రం వేరే డిఫెండర్స్ కోసం వెళ్ళినట్టే కనపడుతుంది. లేదా ఎన్వైపి ఆటగాళ్ళను ఎవరినో ఒకరిని పెట్టుకొని అయితే ఆడే అవకాశం ఉంది ఫ్రెండ్స్. నాకు తెలిసి అయితే సుజిత్ సింగ్నే మళ్ళీ బైబ్యాక్ చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్. టార్గెట్ చేసిన నాలుగో డిఫెండర్ చూసుకున్నట్లయితే మయూర్ కదమ్ ఫ్రెండ్స్, బెంగళూరు బుల్స్ నుంచి. ఇతన్ని కొన్నా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇతనైతే గత సీజన్లో దాదాపు 16 ట్యాకిల్స్ అయితే చేయడం జరిగింది. ఇతను కూడా ఒక మంచి డిఫెండర్ ఫ్రెండ్స్, కానీ కొంచెం అడ్వాన్స్ ట్యాకిల్ చేస్తాడు కాబట్టి ఇతన్ని కొన్నా ఒకటే కొనకపోయినా ఒకటే, ఒకవేళ కొంటే మాత్రం ఇతనైతే బ్యాకప్ ప్లేయర్గా పనికొచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ప్లేయర్ చూసుకున్నట్లయితే దీపక్ ఫ్రెండ్స్, ఇతన్ని కొన్నా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవడాచితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 10 ఫ్యాంటాస్టిక్ అప్డేట్స్ కోసం అయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చి బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ యువర్ విజయ్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో అయితే మీ ముందు ఉంటా ఫ్రెండ్స్.